NTR Chilla, Gannavaram TDP appeared the Yarlagadda Venkata Rao Samakshanlo, Unguturu Mandalam, Garapada Sarpanch, Kodali Sukanya, TDP lo cheraru. Kodali Sukanya, Arti Udyogiga Panichestunnaru, Ennikallo TDP Gelistene, Rastram, Abhivruddhi Chendutunnaru. Hyderabad to Amaravati Poti Padalante, Chandrababu CM Kavalannaru, Yarlagadda Venkata Rao. Gannavaramlo TDP Gelupu Kosam Anta Sahakarinchalani Koraru. Developer ne Hyderabad lo. So mem TDP ki enduku support chestunnamante, as a person in Andhra Pradesh, I am working in Hyderabad right now. So TDP once win aithe same technology and development ikkada IP lo jarugutundane hope tho I am supporting to the TDP. Sarpanch Sukanya garu vaalla tandri garu partilo jarinandu sadharanga partilo aahvanistu ఆవిడ మాట్లాడింది కదా, తను ఐటీలో జాబ్ చేస్తా, ఆవిడ ఐటీలో ఐటీ ఫీల్డ్లో ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి అధికారంలోకి వస్తే ఐటీ పర్సన్ ఇక్కడికి వస్తాయి. సో యువత ఉపాధి అవకాశాల కోసం వలసలకుండా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయని ఆవిడ భావించి తెలుగుదేశం పార్టీ మాతో ప్రకటించి అటన్న అభ్యర్థులు మాతో ప్రకటించి అటుగా పార్టీలో చేరడం పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తున్నా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ అభివృద్ధి చెందాలన్నా 950 కోట్ల అభివృద్ధి ఎక్స్పోర్ట్స్ ఉన్న ఐటీ హైదరాబాద్తో పోటీ పడాలన్నా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే సాధ్యమని ఐటీఎన్గా ఆవిడనుకుంటుంది. నేను కూడా ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఎట్వర్స్లో ఐటీ పెరగాలంటే చంద్రబాబు రావాల్సిందే. చంద్రబాబు గారు వస్తేనే హైదరాబాద్ నగరంలో 90 కోట్లు ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్, 251 కోట్ల ఎక్స్పోర్ట్ ఇవ్వాల్సి జరుగుతుందండి ఓన్లీ హైదరాబాద్ నగరం నుంచి. దాని అనుమానం చంద్రబాబు నాయుడు కృషికి కాదని ఎవరు చెప్పలేదు, ఏ పార్టీ అండి, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. అలాగే రాబోయే కాలంలో ఐటీ రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, పోలవరం కంప్లీట్ కావాలన్నా, అమరావతి పట్టణం మళ్ళీ బిల్డ్ చేయడం స్టార్ట్ చేసి మరి క్యాపిటల్ ఉండాలన్నా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం చారిత్రాత్మక అవసరం. ఈ రాష్ట్రపతి భావిస్తారు, దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా కలిసి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో సంఖ్యను పోతూ అధికారులు